చేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్ల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి మార్చుకోవాలని సిపిఐ నాయకులు మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలోని ఏఐటియుసి కార్యాలయంలో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కరోనా సమయంలో కష్టపడి పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వకపోవడం ఏంటని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పర్మనెంట్ అయినా టెంపరీ అయినా ఇంకోటి అయినా వర్క్ ఒకటే కాబట్టి ఒకే విధమైనటువంటి నేచర్ ఆఫ్ వర్క్ కలిగినటువంటి ఒకే రకమైన వృత్తి కలిగినప్పుడు ఒకే రకమైన జీతం వల్ల ఒకే రకమైన సదుపాయాల వల్ల అని చెప్పని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇవన్నీ తొంగలో దొక్కి ఈరోజు ప్రభుత్వం కట్టుమానిసల్లాగా ఈరోజు వీళ్ళందరికీ పనిచేస్తుంది. అందువల్లనే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పుకునే ఏఐటీసీ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. దాని మీద చర్చించుకోవడానికి కూడా సమావేశం జరుగుతాను. భవిష్యత్ కార్యాచరణ కూడా తీసేసి అనవసరం. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సమితి సమావేశం తిరుపతిలో జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి కార్మికులకు ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ రెండు కూడా దగ్గరున్నాయి కాబట్టి ప్రతి రెండు కార్మికుల్ని ఆప్కాస్ కంపెనీలో కలిపి వాళ్ళ కనీస వేతనాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ నెల నుండి వారికి 16,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయబోతున్నాం. మరో పక్క కరోనా టైంలో ఏదైతే ప్రమాదశాతం కరోనా వచ్చి చనిపోయినటువంటి వ్యక్తులు ఏదైనా ఉంటే డాక్టర్స్కి 50 లక్షల రూపాయలు చెప్పారు. ఈవేళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి కార్మికులు శానిటేషన్ కార్మికులు కూడా 50 లక్షల రూపాయలు చెప్పారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.